పేట హస్నాబాద్ గ్రామ పంచాయతీలో 560 రైతు బీమా బాండ్లు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంబారిపేట గ్రామ పంచాయతీలో ఈ బాండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. 14 వరకు మనము పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకున్నట్లయితే 15 నుంచి 1 సంవత్సర కాలం వరకు ఈ బీమా వర్తిస్తుందండి. ఎవరైతే రైతులు ఎన్రోల్ చేయించుకున్నారో వాళ్ళందరికీ బీమా పత్రాలు జారీ చేయడం జరిగింది. ఇంకెవరైనా అర్హత ఉండి ఎన్రోల్ చేయించుకొని వాళ్ళు ఉన్నట్లయితే మన వ్యవసాయ విస్తీర్ణ అధికారి గారికి వాళ్ళ యొక్క పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, తర్వాత నామిని ఆధార్ జిరాక్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఎన్రోల్ చేసి మనము ఎల్ఐసికి పంపించినట్లయితే వాళ్ళకు కూడా బాండ్లు జారీ చేస్తాం. మన ముఖ్యమంత్రి పూర్తి రైతు పక్షపాతి. అటువంటి ఈ పత్రాలను ఎవరైనా ఎన్రోల్ చేయించుకోకుండా ఇప్పుడు మళ్ళీ అవకాశం కనుక తప్పకుండా చేయించుకోవాలి. దీనికి నిబంధనలు ఏమి లేవు. ఏ విధంగా మరణించినా సహజ మరణానికి కూడా ఇది వర్తించదు కనుక ప్రతి ఒక్క రైతు దీన్ని విధిగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఏదో చిన్నగా ఏమైందనే ఉద్దేశంతో మీరు చేయించుకోకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఉద్దేశం ఏంటంటే అయ్యో మనం కోరుకోం కానీ ఏదో అనివార్య కారణాలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆసరం ఉంటుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క రైతు విధిగా వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం ఏర్పాటు చేయడం, రైతుల గురించి ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు జోడించి చేసినట్టయితేనే రైతాంగానికి లాభం జరుగుతుంది. ఈరోజు మొన్న ప్రధానమంత్రి గారు మరి ఈరోజు మరి మద్దతు ధర పెంచడం జరిగింది. ఈరోజు మద్దతు ధర పెంచడం వల్ల రైతుకు చాలా లాభం జరుగుతుంది. ఈరోజు 1 క్వింటాల్కు 200 రూపాయలు పెంచడం ద్వారా ఈరోజు రైతాంగం 30 క్వింటాలు పండించుకున్నట్టయితే 6000 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫసల్ బీమా ఈరోజు 1 నారమడి ఎండిపోయినట్టయితే, పొలం ఎండిపోయినట్టే, వాటర్ లేకుండా ఎండిపోయినా కూడా దానికి ఫసల్ బీమా ద్వారా కూడా ఎంత నష్టం అవుతుందో దానికి 300 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు జోడించి రైతులకు సేవ చేసినట్టయితే లాభం జరుగుతుంది. ఈరోజు మరి రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 500,000 ఇన్సూరెన్స్ కూడా వర్తించడం, ఎందుకంటే ఇవన్నీ కలుపుకొని పోతేనే రైతాంగం బాగుపడుతుంది. ఈరోజు రైతు ఎంత కష్టం చేసినా ఏదో రకంగా నష్టపోతుంటాడు, కనుక ఈరోజు పండించిన రైతుకు లాభం జరగాలంటే ప్రభుత్వాలు స్పష్టంగా పనిచేసినప్పుడే రైతాంగానికి లాభం జరుగుతుంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన రైతు సమితి, సమన్వయ సమితికి వారికి ధన్యవాదాలు. ఈ రైతు బంధు పథకంతో రైతులకు కొంత సహాయం చేసినట్టు, అదేవిధంగా ఇది ఇన్సూరెన్స్ చేయించి రైతుకు ధైర్యాన్ని ఇచ్చినట్టు, ఇప్పుడు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే ఈరోజు పంపిణీ కార్యక్రమం పూర్తయినాక ఎవరికి రాదో ఎవరు చేయించుకున్నారన్నది తెలుస్తుంది. కంపల్సరీ ఎవరైనా పాస్బుక్ ఉండి మిస్ అయిన వాళ్ళు ఉంటే అది చేయించుకోవాలని కోరుతున్నాను. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాల్లో భాగంగా ముందుగా చూసినట్టయితే రైతులు గత ప్రభుత్వాల్లో కరెంటు లేక ఆ కరెంటు 6 గంటల కరెంటు రాత్రి వేళలో కానీ డే వేళలో కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియక సతమతమై పనంతా ఇడిచిపెట్టి మరి కరెంటు కాడ కాపగల సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టి పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం, మరి ఏదైతే చెరువు కుంటలో నీళ్ళు లేక అల్లాడిపోతున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో 1 కుంట కానీ ఎండ్ల కానీ 1 తట్టెడు మట్టి కూడా తీయలేరు, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ కుంటలు కానీ చెల్ల పూటిగా తీసి మరి ఆ కుంటల్లో నీరు నిండి తర్వాత ఒక విధంగానేమో రైతులు పంట పొలాలకు నీరు ఇచ్చుకుంటూ ఒక విధంగానే మత్స్యకారులు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
రైతులు ఒక పక్క చనిపోతూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక చేయాల్సింది పోయి మీరు రెండు సార్లు మినిస్టర్గా ఉన్నారు, ఏ విధంగా కార్యక్రమాలు రైతులకు ఏమైనా చేసారా మీరు? రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజీగా ఉన్నారు, ఒకసారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రైతులకు మీరు మద్దతు తెప్పాల్సిన అవసరం ఉంటుంది. అనవసర ఆరోపణలు చేసి ప్రభుత్వం మీద చెడు ప్రయత్నం చేసి పబ్బంగా ప్రయత్నం చేయకండి. అదేవిధంగా ఉపాధి హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే గుట్టలు చెట్లు కాకుండా మన వ్యవసాయం కూడా అందుబాటులోకి ఉపాధి పని తేవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత కోరడం జరిగింది. అందులో భాగంగానే ఫసల్ బీమా కానీ అందులో భాగంగానే మద్దతు కింటలకు 250 రూపాయలు మద్దతు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మనది మరి ఇన్ని చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి కనిపించలేదా అని అంటున్నాం. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు మద్దతు తెలిపాల్సి వస్తుంది. రైతులు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి చెప్పేటప్పుడు కూడా మన రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ మరి అవకాశం పెద్దకు ధన్యవాదాలు.